రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ అన్నారు. వ్యవసాయ కమిటీ కార్యాలయంలో రమేష్ గౌడ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత సంవత్సరంలాగే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మండల రైతాంగం ధన్యవాదాలు తెలిపారన్నారు. మండు వేసవిలో సిరిసిల్ల వరప్రదాయిని అయిన ఎగువ మానేరును కాళేశ్వరం జలాల ద్వారా నింపి సిరిసిల్ల రైతాంగానికి మరోసారి తనది రైతు ప్రభుత్వం అని నిరూపించారని మార్కెట్ కమిటీ చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు కొండాపురం బాలురెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బలురాజ్, నర్సాగౌడ్, లంబ సత్యం పాల్గొన్నారు. మరియు రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజులో ఉండాలనే కోరికతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గింజను కొనుగోలు చేస్తే విధంగా ఇంతకుముందు ఎలాగ ఉన్నదో ఇంతకుముందు